అందరూ ఉద్యోగాలు చేస్తే పంట పండించేదెవరు ఆహారం అందించేదెవరు అన్న సుభాష్ పాలేకర్ మాటలు ఆ యువతిలో ఆలోచనలు రేకెత్తించాయి ఇక ఉన్నత ఉద్యోగం వద్దు సాగే ముద్దు అనే నిర్ణయం తీసుకునేలా ప్రేరేపించాయి అలా పాలేకర్ స్ఫూర్తితో రెండు వేల పన్నెండులో అర ఎకరంలో ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన ఆ పుడమి పుత్రిక నేడు సాగులో పట్టు సాధించింది ప్రకృతి విధానంలో ఐదు ఎకరాల్లో నాణ్యమైన దిగుబడి తీస్తూ ఆ పంటని సొంతంగా విక్రయిస్తూ ఆర్థిక స్థిరత్వం అందుకుంది చెమట చుక్కలని పంట సిరులుగా మలిచే చేతులకు ప్రకృతి సేద్యం అసాధ్యం కాదని నిరూపించిన ఆ యువతి శ్రీవనిత మైథిలి నేటి యువత వ్యవసాయాన్ని ఒక ఉపాధి మార్గంగా ఎంచుకోవచ్చని రుజువు చేసిన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం హరిపురం గ్రామానికి చెందిన ఈ ధీర వనిత ప్రకృతి ప్రస్థానానికి మెచ్చిన రైతు నేస్తం ఉత్తమ మహిళా రైతు రెండు ఇరవై పురస్కారం ప్రకటించి ఇటీవల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పురస్కారాన్ని అందించింది నమస్తే అండి నేను ఫార్మర్ శ్రీవనిత మైథిలి ప్రకృతి వ్యవసాయ రైతును మాది హరిపురం గ్రామము ముత్తారం మండలం పెద్దపల్లి జిల్లా తెలంగాణ రాష్ట్రము రెండు నేనేంటంటే రెండు వేల పన్నెండు పదమూడులో ఆ సమయంలో మాకు ప్రకృతి వ్యవసాయము సుభాష్ పాలేకర్ గారి ద్వారా పరిచయం అయింది నేను రెండు వేల పదమూడులో డిగ్రీ కంప్లీట్ అయింది నాది బిఏ అప్పటి నుండి ఏంటంటే మేము అరెకరం స్టార్ట్ చేశాము తర్వాత నిదానంగా నిదానంగా పెంచి ఇప్పుడు పూర్తిగా చేస్తున్నాము నేను ప్రకృతి వ్యవసాయానికి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే అంటే అంతకుముందు నేను కూడా మామూలుగా ఏదో ఒకటి పెద్ద గవర్నమెంట్ జాబో లేదంటే దేశానికి మంచి చేసేదని ఆలోచనలో ఉండేదాన్ని కానీ పాలేకర్ గారి క్లాసులు విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వ్యవసాయానికి సంబంధించిన విషయంలో దేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అనేది అర్థమయ్యి ఇప్పుడు నేను వ్యవసాయంలో ఒక మంచి ప్రకృతి వ్యవసాయ రైతుగా అవ్వాలని నేను అప్పుడు అనుకున్నానండి ఆ రకంగా మేము కొంచెం కొంచెం మొదలుపెట్టి ఇప్పుడు పూర్తిగా చేస్తున్నాము వీరొచ్చేసి వచ్చేసి మా అమ్మ నాన్న బోడ తిరుపతి రెడ్డి బోడ పుష్పలత అయితే ప్రకృతి వ్యవసాయంలో ఏంటంటే నేను అందరికీ మీకు నేనే కనిపిస్తూ ఉంటాను అంటే ఇక్కడ ఫాము నేనే చేస్తున్నాను అని అందరూ అనుకుంటూ ఉంటారు అంటే ఇంత యువకురాలు వ్యవసాయం చేస్తుంది ఎంత గొప్ప అనుకుంటారు కానీ నాది క్రెడిట్ ఏం లేదండి మా అమ్మ నాన్నలు మా ఫ్యా మా కుటుంబం మొత్తం అందరు నాకు సపోర్ట్ ఉన్నారు అమ్మ నాన్న అన్నయ్య చెల్లి నానమ్మ అందరూ మాకు సపోర్ట్ అనమాట అందువల్లనే మేము ప్రకృతి వ్యవసాయం అందరం కలిసి కుటుంబ సమేతంగా మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము అందులో భాగంగా రోజు ఉదయం సాయంత్రము గోమూత్రం సేకరించడం మా అమ్మ స్పెషల్గా చూస్తుంది అనమాట మీరు మా ఇంటికి ఎప్పుడు వచ్చినా కూడా అంటే వ్యవసాయానికి సంబంధించినప్పుడు రైతులు ఎప్పుడైనా మీరు గమనించవచ్చు మా కొట్టంలో ఆవుల కొట్టంలో రెండు డ్రమ్ములు ఎప్పుడు గోమూత్రం ఎప్పుడు సేకరించి ఉంటుంది పాతది సేవ్ చేసి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పంట ఇది వేయాలి ఇది వేద్దాము అన్నప్పుడు ప్రతిది కూడా నేను ఏ పంట వేయాలి ఇది ఎలా చేద్దామని నేనే ఎలా అయితే ఇలా చేద్దాము అలా చేద్దామని చెప్పినప్పుడు ఫుల్గా మా నాన్న సపోర్ట్ చేసి నాకు పూర్తిగా సపోర్ట్ చేస్తారనమాట సో ఇది ఒక్కరితో జరిగేది కాదు వ్యవసాయం అనేది ఇందులో చాలామంది యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది అంటే అందరూ కలిసి చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయంలో కుటుంబం యొక్క సహకారం లేకపోతే ప్రకృతి వ్యవసాయం చేయలేరు రైతులు నాకు ఏంటంటే ఇంట్లో అందరూ పూర్తిగా మా కుటుంబంలో అందరూ కూడా నాకు ఫుల్ సపోర్ట్ అనమాట అందరం కలిసి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము వీళ్ళని ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను తీసుకెళ్ళాము అక్కడ రైతులతో కానీ ప్రోగ్రామ్స్ వినడము ఆ తర్వాత వచ్చి మొదలుపెట్టిన తర్వాత నాన్నకి ప్రకృతి వ్యవసాయం పైన అవగాహన పెరిగి సో ఇప్పుడు అందరం కలిసి చేస్తున్నాము ఇంకా ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో ఇది కాలాబట్టి కట్ చేసిన ల్యాండ్ అండి ఇది మీరు చూడొచ్చు ఇది కాలాబట్టి మేము పావెకరం వేసాము బ్లాక్ రైస్ చెట్టు కానీ విత్తనం అంతా బ్లాక్గా ఉంటుంది మనకి ఇది బ్లాక్ రైస్ అనేది మనకు ఆరోగ్యానికి చాలా ఔషధ గుణాలు ఇచ్చా ఆహారం అనమాట రక్తశాలు వేసాము చిట్టి ముత్యాలు వేసాము కాలబట్టి నెక్స్ట్ నవార ఈ నాలుగు రకాలు మేము పండించామండి ఈ నాలుగు రకాలు కూడా ఏంటంటే పూర్తిగా దేశీ విత్తనాలు నవార వచ్చేసి బియ్యము ఇది ఎక్కువగా షుగర్ వ్యాధిని తగ్గించే ఔషధ గుణాలు ఉంటాయి అనేసి టెస్టుల్లో తేలేదన్నమాట రక్తశాలి కూడా వాతపిత్త కఫాలని సమానం చేస్తుంది అలాగే రక్తాన్ని కూడా పెంచుద్ది ఈ అంటే బ్లాక్ రైస్ రెడ్ రైస్ బ్రౌన్ రైస్ ఇవేవి చూసుకున్నా కూడా దేశీ విత్తనాలు కనుక మనము వరిలో దేశీ వరిని మనము వరి విత్తనాలని ఎంచుకుంటే గనుక మనకి ఔషధ గుణాలు అందులో ఉండడం వల్ల నాటు రకాలు అవ్వడం వల్ల మన లోకల్ వెరైటీస్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే ఔషధ గుణాలు ఉన్న ఆహారం అనమాట ఇది ఇంప్రూవ్డ్ వెరైటీస్లో కానీ హైబ్రిడ్ వెరైటీస్లో కానీ ఈ పోషక విలువలు కానీ సూక్ష్మ పోషకాలు ఉండవు మనకి నవ నవర వచ్చేసి మాకు అరెకరానికి పదున్నర క్వింటాల్ల దిగుబడి వచ్చింది నెక్స్ట్ వచ్చేసి కాలబట్టి వచ్చేసి ఎకరానికి మూడున్నర క్వింటాల్ వచ్చింది రక్తశాలు ఏమో ఒక ఎకరానికి మాకు పదిహేను నుండి పదహారు క్వింటాల్ వచ్చాయి ఇంకా చిట్టి ముత్యాలు వచ్చేసి ఏంటంటే అది వానకాలం అవ్వడం వల్ల కొంచెం హైట్ పెరిగి పడిపోయింది అది అరెకరం వేసాము మనకి అది అరెకరానికి దాదాపుగా ఐదు నుండి ఆరు క్వింటాల్లో దిగుబడి వచ్చింది అన్నమాట అంటే పడిపోవడం వల్ల అదే టైంలో వర్షాలు ఎక్కువ రావడం వల్ల కొంచెం లాస్ అయ్యాము చిట్టి ముత్యాల విషయంలో సో మిగిలిందంతా చూస్తే ఏంటంటే మనకి హైబ్రిడ్ విత్తనాలు వేసే వాళ్ళతో పోలిస్తే మనకి దేశీ విత్తనాల సాగులో మనకి ఈ పురుగు మందుల ఖర్చు ఇవి తగ్గుతాయి పెట్టుబడులు నెక్స్ట్ మన భూమి సారం పెరుగుతుంది భూమి సారం పెరుగుతున్న కొద్దీ మన మన ప్రతి పంట పంటకి దిగుబడి పెరుగుతుంది సో ఇది ప్రకృతి వ్యవసాయంలో మేము చేస్తుంది వరిలో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇదే ల్యాండ్లో మేము కృష్ణ వరి సాగు చేసేదానికి ఆలోచనలో ఉన్నాము ఎందుకంటే అది కూడా మంచి రకము దేశీ వరిలో ఇప్పుడు మనకి ఏంటంటే ఆంధ్ర తెలంగాణలో సౌత్ వైపు పూర్తిగా వరి చాలా మంది రైతులు సాగు చేస్తారండి నేను వరి రైతులకు ఇదే చెప్తున్నాను మనకు దేశీ వరిలో కూడా సన్న రకాలు ఉన్నాయి మంచి దిగుబడినిచ్చే రకాలు ఉన్నాయి ఎత్తు పెరిగి పడిపోకుండా మనకి తక్కువ హైట్ పెరిగి కూడా అధిక దిగుబడిని ఇచ్చే రకాలు ఉన్నాయి దేశీ వరిలో ఎగ్జాంపుల్ కుజీ పటాలియా ఉంది గోదావరి ఇస్కలు ఉంది జీరా ఫుల్ జీరా శంకర్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకు మూడు నుండి మూడున్నర అడుగులు పెరుగుతాయి పడిపోవు నెక్స్ట్ వచ్చేసి మంచి దిగుబడులు వస్తాయి మనకి తినడానికి కూడా సన్న వెరైటీ ఇప్పుడు అందరం సన్న బియ్యం తినడానికి అలవాటు అయి ఉన్నాం కదా సో సన్న వెరైటీస్ అనమాట ఇవి బ్లా రెడ్ వెరైటీస్లో కూడా మనకు రక్తశాలి చాలా సన్నగా ఉంటుంది కాబట్టి మనకు దేశీ వరిలో కూడా దిగుబడినిచ్చేవి ఉన్నాయి హెల్త్కి హెల్త్ ఆరోగ్యాన్ని ఇచ్చేవి ఉన్నాయి మనకి అన్ని రకాలుగా కూడా మనకు రసాయన వ్యవసాయంలో కంటే హైబ్రిడ్ లేదా ఇంప్రూవ్డ్ విత్తనాల కంటే దేశీ విత్తనాల్లోనూ ప్రకృతి వ్యవసాయంలోనూ ఈ రకమైన లాభాలని ఉపయోగాలని నేను గమనించాను ప్రకృతి సాగులో వరిలో ఏంటంటే చాలామంది వరి కొయ్యల్ని అంటే వరి హార్వెస్టింగ్ అయిపోయాక వరి కోతలు అయిపోయినాక ఏం చేస్తున్నారంటే ఒక వరేనే కాదు మొక్కజొన్న వరి పత్తి అరటి ప్రతి పంటలో కూడా రైతులు వాళ్ళకు తెలియకుండా చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు దయచేసి అది చేయొద్దు ఏంటంటే ఇప్పుడు చూడండి మా వరి క్షేత్రం చూడండి మా వరి కొయ్యలు ఇక్కడెక్కడ కూడా మీకు కాల్చింది మీకు కనబడదు మా వెనకాల చూడొచ్చు ఇంకొక రైతులది రసాయనం చేసే వాళ్ళది పూర్తిగా కాల్చేసారనమాట అలా కాల్చకూడదు మనకి ఏదైతే ఈ వరి కొయ్యల్ని కాల్చకుండా మనం ఇందులోనే కలదున్నేస్తే ఈ కొయ్యలు అనేవి సహజమైన కంపోస్ట్గా ఈ భూమిలో కలిసిపోయి భూమికి ఇంకా బలాన్ని పెంచే ఒక ఎరువుగా తయారైపోతాయి దానివల్ల మనకు పంట దిగుబడులు పెరుగుతాయి అలా కాల్చడం వల్ల ఏం జరుగుద్ది అంటే ఇక్కడ భూమిలో ఉన్న చిన్న చిన్న జీవులు మన చిన్న చిన్న సూక్ష్మజీవులు అనండి మిత్రజీవులు అనండి మిత్ర కీటకాలు ఈ ఇంకొకటి ఏంటంటే అతి పెద్ద ఉపయోగపడే మనకి వానపాములు వానపాముల వల్ల మనకు చాలా ఉపయోగం ఉంది వ్యవసాయంలో సో అవన్నీ కూడా ఈ కాల్చడం వల్ల చాలా చనిపోతాయి కాబట్టి ఆ మిస్టేక్ చేయొద్దు మేమైతే ఎప్పుడు కూడా పాలేకర్ గారి క్లాసులు విన్న తర్వాత నుండి ఎప్పుడు వరి కొయ్యల్ని కాల్చలేదు రెండు వేల పన్నెండు నుండి మా పంటలో మేము చేసింది ఏదైతే ఉందో అప్పటి నుండి కాల్చలేదు కాల్చలేదన్నమాట అది ఏ పంట అయినా కూడా పసుపు కానివ్వండి మొక్కజొన్న కానివ్వండి పత్తి కానివ్వండి లేదంటే ఈ వరి కానివ్వండి కాల్చలేదు ఈ యొక్క మార్పు అనేది నెక్స్ట్ ఇంకొకటి వరి ఏదైతే ఉందో వరిని వరిలో మేము ఏంటంటే మొట్టమొదటగా ఈ వరి కొయ్యల్ని కాల్చకుండా కలదున్నేస్తాము రోటవేటర్ కానీ కలదున్నడం కానీ చేస్తాము ఎప్పుడు కూడా ఇదే మన పశువుల పెంట ఘనజీవామృతము జీవామృతము మేము ఎక్కువగా పూర్తిగా వాడేవి ఇవే అండి పైనికి స్ప్రేలు వాడాల్సిన అవసరం రాలేదు ఎందుకు రాలేదు అంటే మన భూమి సారవంతంగా అయ్యి మన విత్తనం కూడా గట్టిగా ఉందనుకోండి అంటే విత్తనం కూడా శక్తివంతమైన విత్తనం అయితే కనుక ఆ పంటకి తెగుళ్ళే రావు తెగులు రానప్పుడు మనము పైకి రకరకాల కషాయాలు తయారు చేసుకోవాల్సిన అవసరం కూడా రాలేదు మేము ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టిన కొత్తలో ఒక్కసారి ఒక సందర్భంలో నేమాస్త్రం వాడాము ఆ తర్వాత ఎప్పుడు కూడా మేము జీవామృతమే ఎక్కువగా జీవామృతమే వాడాము జీవామృతమే వాటర్లో ఇవ్వడము జీవామృతమే స్ప్రే చేయడం అంటే మనం అలుకు చల్లినట్టుగా స్ప్రే చేయడము ఈ మార్పులే చేసాము మాకు వచ్చేసి మూడు దేశీ ఆవులు ఉన్నాయి రెండు ఎద్దులు ఉన్నాయి కోడెలు సో వీటి యొక్క ఆవు మూత్రం దేశీ ఆవుల మూత్రము పేడని వీటిని ఎరువులుగా వాడుకుంటున్నాము విత్తనం వచ్చేసి ఏంటంటే మన ప్రకృతి వ్యవసాయదారుల నుండి తీసుకొని దాన్ని ఇంప్రూవ్ చేసి మేము విత్తనాలుగా అమ్ముతున్నాము బియ్యంగా అమ్ముతున్నాము మళ్ళీ మాకు మా విత్తనాన్ని మేమే కట్టుకుంటున్నాం అన్నమాట ఈ మార్పులు చేసాము మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళి కొనేది లేదు మనదే సొంతగా మన ఎరువులు తయారు చేసుకుంటాము మన మన విత్తనాన్ని కూడా మనమే సొంతగా మార్కెటింగ్ చేసుకుంటాము కాబట్టి మనం ఇంకెవరిపైన ఆధారపడకుండా కేవలం ప్రకృతి పైన ఈ వ్యవసాయం భూమిపైన మన ఎద్దులపైన ఈ సహజమైన జీవన విధానం పైన మాత్రమే ఆధారపడి ఈ ఊర్లో ఇలాంటి వాతావరణాన్ని ఆనందంగా ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ ఒక చాలా ప్రకృతిలో హాయిగా ఆనందంగా మాకైతే చాలా సంతృప్తిగా ఉంది ప్రకృతి వ్యవసాయం అంటే కొత్తలో కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి కానీ ఇప్పుడు ఎదురవుతున్న సక్సెస్ ఆ తర్వాత మీడియా వాళ్ళు మాకు ఇస్తున్న ఆదరణ అంటే మమ్మల్ని అందరికి తెలియజేయడం గుర్తించేలా ఇలాంటివన్నీ కూడా మమ్మల్ని ఇంకా ఎంకరేజ్మెంట్ చేసేలాగా ఉన్నాయి ఈ ల్యాండ్ వచ్చేసి ఎకరంనరు ఉంటుందండి ఇక్కడ ప్రకృతి వ్యవసాయం మనకు తెలిసినప్పుడు మొదట్లో ఏంటంటే ఇక్కడ మొక్కజొన్న వేసాము అంటే అప్పుడు దేశీ విత్తనాలు అందుబాటులో లేవు గత నాలుగు సంవత్సరాల క్రితము అప్పుడేంటంటే మేము హైబ్రిడ్ మొక్కజొన్ననే కానీ జీవామృతం ఇచ్చేవాళ్ళము ఈ ల్యాండ్లో ఆ తర్వాత ఏంటంటే అది మొక్కజొన్న మార్కెటింగ్ మామూలు గవర్నమెంట్కి అమ్మేవాళ్ళము ఆ తర్వాత ఇందులో మేము మొక్కజొన్న తర్వాత మొక్కజొన్న తర్వాత ఏం చేసామంటే ఇందులో అండుకూరలు వేసాము అండుకూరల తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు వేసాము ఈ పసుపు వచ్చేసి ఏంటంటే మన లోకల్ పసుపు ఇక్కడ మా ఊర్లో తీసుకున్న వెరైటీయే దీంట్లో ఏంటంటే మొదట మనం బీజామృతంతో శుద్ధి చేసి ఆ తర్వాత మనము పసుపును విత్తుకోవడం జరుగుతుంది పొలంలో ఈ పసుపుకి ఏంటంటే మాది పసుపు పిలకలు ఏవైతే మనకి కొమ్ములు ఉంటాయో పసుపు కొమ్ములు వాటిని బీజామృతంతో శుద్ధి చేసుకున్నాము ఆ తర్వాత పసుపు ఎప్పటి నుండి అయితే మొలకలు రావడం మొదలవుద్దో ఈ ఈ దుక్కి పసుపు కోసం మొదట మేము ఘనజీవామృతం వేసుకోవడము ఈ పెంటదోలడము లేదంటే సహజమైనవి అంటే యూరియా డిఏపి కానీ వేరే పెస్టిసైడ్స్ మిగిలిన రసాయన వ్యవసాయంలో వాడే రైతులు ఏవైతే చేస్తున్నారో అవేవి మేము చేయలేదండి మొదట భూమిని సహజంగానే దున్నుకోవడము తర్వాత అచ్చుదోలి అంటే లైన్స్ వేసేసి ఇందులో ఏంటంటే ఘనజీవామృతం ఒకటి వేసుకోవడము మనకి సహజంగా ఉన్న పెంట ఏదైతే ఉందో ఆ పెంట దోలము ఆ తర్వాత గొర్రె మందల్ని పెట్టించడం ఇలాంటివి చేసాము గొర్రె మందల్ని బర్రెల మందులు ఆవుల మందల్ని ఇక్కడ పెట్టిస్తే పెట్టిస్తేమవుద్దంటే అది కూడా సహజంగా ఇందులో మనకి ఎరువుగా ఉపయోగపడుతుంది ఇది పాతకాలం నుండి ఉన్న పద్ధతి మనకి ఇంకా పసుపు వేసినప్పటి నుండి మేము ప్రతి పది రోజులకు ఒకసారి జీవామృతం ఇస్తున్నాము ఇప్పటివరకు అయితే వీటికి పైన స్ప్రే చేయడానికి ఎలాంటి అవసరం రాలేదు ఏ తెగులు రాలేదు ఎందుకు అంటే భూమి సారవంతంగా ఉన్నప్పుడు ఏం జరుగుద్దంటే పంటకు పంటకి తెగులు రావడానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి పది రోజులకు ఒకసారి జీవామృతం ఇవ్వడం చేసాము ఇది ఏంటంటే ఇప్పటికీ ఉగాదికి ఇది కోతకు వస్తుంది వచ్చేసి పసుపు ఇది దాదాపుగా ఐదు నెలల పసుపు అనమాట ఉగాదికి వచ్చేసరికి దీన్ని హార్వెస్టింగ్ చేస్తాము అప్పటి వరకు కూడా ఏంటంటే దీనికి వారానికి ఒకసారి నీళ్ళు ఇస్తూ ఉంటాము మళ్ళీ అదే సమయంలో మనము జీవామృతం ఇస్తాము జీవామృతం ఒకవేళ ఇవ్వని పక్షంలో మేము ఏం చేస్తున్నామంటే మధ్యలో మధ్యలో ఆవు పేడ పచ్చిదాన్ని నీళ్ళల్లో ఇస్తున్నాం అనమాట జీవామృతం మిస్ అయినప్పుడు ఆవు పేడని వాటర్లో ఇవ్వడం వల్ల కూడా ఏంటంటే పసుపులో పచ్చగా అంటే ఈ ఎక్కువగా వేరే పక్కన పొలాల్లో ఉన్న పసుపులో ఏంటంటే అక్కడక్కడ పూర్తిగా ఎండిపోయి చెట్లు కుళ్ళిపోయి ఇలాంటివి కనిపిస్తాయి ఈ పచ్చి పేడని మనం వాటర్లో ఇవ్వడం వల్ల కానీ జీవామృతం ఇవ్వడం వల్ల కూడా పొలంలో అంటే అది వరైనా కూడా పసుపు కూడా పచ్చగా వస్తూ ఉంటుంది ఇది ఒకటి నెక్స్ట్ పసుపులో మేము ఏం చేసామంటే ఇది ఇక్కడ కనిపిస్తుంది మీకు ఇది దేశీ బంతి అండి ఇది బియ్య బంతి అంటారు దీన్ని మన ఈ దేశీ బంతి పూలని మీరు వెనకాల కూడా ఇక్కడ ఇక్కడంతా కూడా దేశీ బంతి వేసాము అలాగే దేశీ బెండ వేసాము ఇదే పసుపులో అక్కడక్కడ మునగ కూడా ఇదే పసుపులో వేసాము అక్కడక్కడ ఎర్ర మొక్కజొన్న కూడా వేశాము కానీ అది హార్వెస్టింగ్ అయిపోయింది అడవి పందుల వల్ల కొంచెం దాని ఎర్ర మొక్కజొన్న నష్టమైందనమాట ఈ పసుపు ఏంటంటే మనకి ఇందులో కుర్కుమిన్ శాతం అనేది మంచిగా ఉన్నప్పుడు మనం పసుపు వాడితే దాని ఔషధ గుణాలు మనకు ఉపయోగపడతాయి కానీ ఇప్పుడు విషరసాయనాలు వేయడం వల్ల ప్రకృతికి విరుద్ధమైన ఎరువుల్ని కృత్రిమ ఎరువుల్ని వాడడం వల్ల పసుపులో అవి సైజ్ ఎక్కువగా రావడము లేదంటే దిగుబడి ఎక్కువగా రావడం అయితే కనిపిస్తుంది కానీ అది పసుపు రూపంలో ఉన్న ఒక విషయము మనం రోజు కూరల్లో వాడిన ఇంకా ఎలాంటి సందర్భాల్లో పసుపును ఉపయోగిస్తున్నామో యాంటీబయోటిక్గా ఏదైతే పసుపు ఉపయోగపడాలో ఆ లక్షణాలు పసుపు కోల్పోతుంది ఏవైతే విషరసనాలు వాడతామో ఆ పంటలో మనం సహజమైన ఎరువులు వాడినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ఔషధ గుణాలు ఇంకా ఎక్కువగా పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ ప్రకృతి వ్యవసాయంలో పాలేకర్ గారు చెప్పిన పద్ధతుల్లో మేము ఈ ఈ పద్ధతుల్ని అనుసరిస్తున్నాము ఇచ్చినప్పుడు జీవామృతము పచ్చిపేడ మన ఘనజీవామృతము పెంట దిబ్బ ఎరువులు ఇవి వేస్తాము ఒకవేళ మేము ఇక్కడ అందుబాటులో లేము ఏదైనా ఊర్లకు వెళ్ళాము రైతుల ప్రోగ్రామ్స్కి వెళ్ళాము మిస్ అయ్యింది జీవామృతం ఇవ్వడనిపిస్తే అప్పుడు మేము ఏవి ఇవ్వము అది ఎంత వచ్చినా కూడా పంట ఎట్లా వస్తుంది అనేది మేము చూస్తాం ఇదన్నమాట మేమైతే ప్రాక్టికల్గా ఇది చేస్తూ వస్తున్నాము ప్రతి పంట పంటకి వేరియేషన్స్ కానీ దిగుబడి కూడా బాగుంది ఇప్పుడు ఈ పసుపు ఎన్నికి వింటాల్ వస్తుంది ఏంటి అనేది చూడాలి ఎందుకంటే మా ఊర్లో అందరూ పసుపు రసాయన వ్యవసాయంలో పండిస్తున్నారు మేమేం చేసామంటే పసుపుని కూడా రసాయన వ్యవసాయంలో కాకుండా ఈ ఆవు మూత్రం పేడతో మన పాతకాలం పద్ధతుల్లో పద్ధతులతోనే పసుపులో కూడా మంచి దిగుబడులు తీయొచ్చు అనేది నిరూపించాలనే ఒక ఉద్దేశంతో ఒక ఛాలెంజ్గానే మేము పసుపు వేసాం కావాలని ఎందుకంటే ఇక్కడ పసుపు రైతులు చాలామంది ఉన్నారు వాళ్ళు ఎక్కువగా కెమికల్స్ వాడుతూ ఉంటారు దిగుబడి ఎక్కువ రావాలి అప్పుడే మనకి మార్కెట్లో కొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయి అనేసి అయితే అయితే పసుపులో మనము ఈ బంతిని ఎందుకు నేను ఎంచుకున్నాను అంటే అది పాత ఇంతకుముందు ఏంటంటే దేశీ బంతి అండి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మనకు హైబ్రిడ్ బంతి పూలు కనిపిస్తున్నాయి దేశీ బంతిని కూడా మనం మర్చిపోతున్నాము మనం దేశీ విత్తనాలన్నింటినీ అభివృద్ధి చేసుకోవాలి దేశీ విత్తనాలనే వ్యవసాయంలో మన విత్తనాల్లో దేశీ విత్తనాలనే వాడుకోవాలి అందులో పువ్వులు కూడా ముఖ్యమైనవి సో బంతి పువ్వులు ఏవైతే ఉన్నాయో మనకి ఇందులో కూడా హైబ్రిడ్ వచ్చేసింది అయితే ఈ బంతి దేశీ బంతిని నేను ఎందుకు ఎంచుకున్నాను అంటే ఈ బంతిలో ఔషధ గుణాలు ఉంటాయి ఈ బంతి పూలని ఆకుల్ని కూడా మనం ఆయుర్వేద ఔషధాల్లో వాడుకోవచ్చు ఇంకొక విషయం వచ్చేసి ఏంటంటే బంతి పంటకి నష్టం చేసే ఏవైతే చీడపీడల్ని ఆకర్షించడం కోసం ఇది ఒక ఎర పంటగా కూడా ఉపయోగపడుతుంది హైబ్రిడ్ ప హైబ్రిడ్ బంతి కంటే కూడా మనకు దేశీ బంతిలో కూడా దిగుబడి బాగుంటుంది అంటే హైబ్రిడ్ హైబ్రిడ్ బంతి చెట్టు హైట్ తక్కువ పెరిగి బాగా పూలు వస్తాయని అందరు అనుకుంటారు కానీ కాదండి దేశీ బంతి కూడా మనకంటే హైట్ పెరిగినప్పటికీ దీనికి ఎక్కువగా కొమ్మలు వస్తాయి మీరు నా వెనకాల కూడా చూడొచ్చు ఇక్కడ మీరు దేశీ బంతిని ఒక కొ ఒక ఒక చెట్టుకే ఒక నాలుగైదు కొమ్మలు వచ్చేసి గుత్తులు గుత్తులుగా పూలు పూసి చెట్లు ఒరిగిపోయినవి కూడా ఇక్కడ ఉన్నాయి మీరు గమనించవచ్చు అయితే ఈ దేశీ బంతిని మనము మనకి మంచి మంచి శుభ కార్య కార్యాలు కానీ ఎలాంటి ప్రోగ్రామ్స్కైనా కూడా మనకి ఇవి మార్కెట్లో అమ్ముడుపోతాయి నెక్స్ట్ ఈ ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఈ దేశీ బంతిని సాగు చేస్తుంది మనము వాట్సాప్ లేదంటే ఫేస్బుక్ ఇలాంటి సోషల్ మీడియా ద్వారా నేను ఈ బంతి పూలని వేరే అందరికీ చూపించినప్పుడు ఏంటంటే చాలామంది మాకు దేశీ బంతి విత్తనం కావాలని నన్ను అడిగారు దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను దేశీ బంతిని సేకరించుకొని నర్సరీ చేసి మళ్ళీ ఇప్పుడు వేశాను అన్నమాట సో ఈ బంతిని మనం విత్తనంగా కూడా అందించవచ్చు సో ఇన్ని రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి మనకి బంతిలో కాబట్టి మనం ప్రతి పత్తిలో కానీ పసుపులో కానీ ఎందులోనూ కూడా దేశీ బంతి వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఈ బంతిని విత్తనం కోసమే పెట్టాను సో విత్తనంగా కూడా అమ్మడం కోసం ప్రణాళిక తయారు చేసుకుని ఈ బంతిని పెంచడం జరుగుతుంది ఇదండి పసుపు గురించి పసుపు హార్వెస్టింగ్ అయినప్పుడు ఎంత దిగుబడి వస్తుంది ఏంటి అనేది మేము కూడా చూడాలి అప్పుడు అప్పుడేంటంటే మిగిలిన పసుపు రైతుల్ని కూడా ఇటువైపు మేము మార్చడానికి అవకాశం ఉంటుంది అనేసి ఈ పసుపు పంటని ఎంచుకోవడం జరిగింది ఇంకొకటి వరిలో అయితే మనము ఆల్రెడీ సక్సెస్ అయ్యాము ప్రకృతి వ్యవసాయంలో కానీ వేరే పంటల్లో కూడా సక్సెస్ అవ్వాలి అంటే మిర్చి కానీ కూరగాయలు కానీ ఇట్లా పసుపు కానీ మొక్కజొన్న కానీ ఇలాంటివి కూడా చూపించాలి కదా అందుకొని మా దగ్గర పసుపు పంట ఎక్కువ వేస్తారు కాబట్టి దాన్ని సహజ పద్ధతి ప్రకృతి వ్యవసాయంలో చూపించాలి పండించి అనే ఉద్దేశంతో మేము పసుపు వేయడం జరిగింది ఇది నాటు సోర అండి గుండ్రటి సోర మనకి ఇప్పుడు ఏంటంటే సోరకాయలో కూడా హైబ్రిడ్ విత్తనాలు ఉన్నాయి కదా సో ఇది నాటు సోర గుండ్రటిది పాతకాలం మనకి ట్రెడిషనల్ విత్తనం సో ఇది చాలా రుచిగా ఉంటుంది మనకి మీరు కూడా అక్కడక్కడ చూసి మీరు కూడా సేవ్ చేసుకోవచ్చు లేదంటే ఈ దేశీ సోర విత్తనాలు మా దగ్గర కూడా ఉంటాయి సో ఇది విత్తనం కోసమే మేము పెంచుతున్నాం ఈసారి మనకి పొడవ సోర ఇల్లు ఇవన్నీ కూడా చాలా అన్ అంతటా మనకి అందుబాటులో దొరుకుతాయి కానీ నాటుసోర ఎక్కడ అందుబాటులో లేదు దాదాపుగా కనుమరుగు కనుమరుగైపోయాయి సో విత్తనం డెవలప్ చేయాలని ఈ గుండ్రటి సోర విత్తనం డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ సోరని పెట్టామండి ఇది కందిలో కూడా మేము నాటు కందిని ఎంచుకున్నామండి ఈ ఒడ్ల పక్కన మొత్తం కూడా నాటు కందు వేసాము అంటే ఇది మచ్చకంది అంటారు ఇందులో తెల్లగందు తెల్ల కందులు ఎర్రవి నల్లవి ఇలా రకరకాలు ఉన్నాయి ఒక మూడు నుండి నాలుగు రకాలు ఇవి మేము ఒడ్ల పక్కన వేసామన్నమాట సో ఇది నాటు కందిపప్పు కోసము మనం కందిని కూడా వేసుకోవడం జరిగింది ఇది నాటు మునగ అండి ఈ నాటు మునగ ఏంటంటే మాకు ఆల్రెడీ మా బావి దగ్గర రెండు మునగ చెట్లు ఉండేవి ఇప్పుడు ఉన్నాయి అవి వాటి మునగ కాయల్లోనే నుండి మంచిగా పొడవుగా లావుగా ఉన్న వాటిని ఎంచుకొని విత్తనాన్ని కూడా మేమే సేకరించుకొని ఏం చేసామంటే మేము మునగ ఇక్కడ ఎకరం ఉంది ఇంకా వేరే ప్లేస్లో ఒక ఎకరం ఉంది మేము మునగ ఈసారి వర్షాకాలం వేసాము పన్నెండు అడుగుల పన్నెండు అడుగు దూరంలో ఇవి వేశామనమాట వేసి వదిలేసాము ఈ ప్లేస్ దూరం ఉంటుంది కాబట్టి జస్ట్ మునగ వేసి వదిలేసాము ఇదేంటంటే దీనికి వేసి వదిలేసాము ఇప్పటివరకు దీని వైపు ఇంకా అంటే పెద్దగా ఏం పట్టించుకోలేదు ఇంకా దీని మధ్యలో మనం కావాలంటే వేరే ఇప్పుడు శనగ కానీ పెసలు కానీ లేదా ఆకుకూరలు కానీ వేసుకునేలాగా గ్యాప్ వదిలేసాము అంతే నాటు మునుగ పెంచాలనేసి వేసి వదిలేసాం అంతే అంతా కూడా జస్ట్ ఈ వానకాలంలోనే పెంచా వేసాము ఆల్మోస్ట్ ఒక ఆరు నెలలు అవుతుందని చెప్పుకోవాలి ఐదు నుండి ఆరు నెలలు మునగ ఇది ఇప్పుడు బియ్యం గురించి మనం తీసుకుంటే కనుక మనం అందరం పాలిష్ చేసిన బియ్యం తినడానికి అలవాటు అయిపోయి ఉన్నాము తెలియకుండా అది అది ఆరోగ్యానికి మనకి ఉపయోగపడే విషయం కాదండి మనకేంటంటే వితౌట్ పాలిష్ దాన్ని ముడి బియ్యం అనండి బ్రౌన్ రైస్ అనండి వితౌట్ పాలిష్ రైస్ తీసుకోవాలి మనము అది వైట్లో అయినా బ్లాక్ రెడ్ ఏ రైస్లో అయినా కూడా వితౌట్ పాలిష్ బియ్యమే మనం తినాలి దాన్ని కూడా మనం మూడు నాలుగు గంటలు మినిమం నానబెట్టుకొని వండుకునే పద్ధతుల్లో వండుకొని తింటే ఆరోగ్యానికి మంచిది అయితే ఈ బియ్యాన్ని కూడా పాత బియ్యం మనం కొనుక్కొని తినాలండి కొత్త బియ్యం కాదు అంటే ఇప్పుడు మేము పంట హార్వెస్టింగ్ చేసాము నిల్వబెట్టడం ఏంటంటే మేము కనీసం ఆరు నెలలు నిలువబెట్టాలి ఈ వడ్లని ఆ తర్వాత మేము బియ్యం పట్టించామనుకోండి అది అది తింటే మనకి ఎక్కువగా అందులో పోషక విలువలు ఉంటాయి కనీసం ఆరు నెలలు అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది రైతులు ఏం చేస్తూ ఉంటారంటే ఇలా పంటని హార్వెస్టింగ్ అవ్వగానే అలా కోసేసి దాన్ని మిల్లింగ్ చేయించేసి రైస్ అమ్మేస్తారు అది కూడా వితౌట్ పాలిష్ మళ్ళీ కాబట్టి వినియోగదారులు మీరందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏ రైతు నుండి కొన్నా కూడా ప్రకృతి వ్యవసాయ రైతుల దగ్గర నుండి కొన్నప్పటికీ మీరు అడగండి ఈ బియ్యం పాత బియ్యమైనా ఎన్ని నెలలు ఆ వడ్లను నిలబెట్టాక మీరు మిల్లింగ్ చేయించి మాకు ఇస్తున్నారు అనేది మీరు రైతుతో కనెక్ట్ అయ్యి ఒక ఫ్యామిలీ ఫార్మర్ని మీరు ఏర్పాటు చేసుకుంటే కనుక మీకు ఇవన్నీ కూడా నాణ్యమైనవి అందడానికి అవకాశం ఉంటుంది బియ్యమైనా పప్పులైనా ఇలాంటివన్నీ కూడా పసుపు కారము మీరు నిత్యావసరంగా వాడేవి ఇక్కడ మనకు కనిపిస్తున్న బస్తాలు ఏంటంటే రక్తశాలి కాలబట్టి చిట్టి ముత్యాలు నవారా ఈ నాలుగు మనం దేశవాళి వరి మనం సాగు చేసినాయండి మేము మనకి ఏంటంటే ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యంగా పంటలు పండించడం సులభమే కానీ మార్కెటింగ్ వచ్చేసి ఒక ఛాలెంజింగ్ అనమాట అంటే అది మార్కెటింగ్ మనం సరిగ్గా చేసుకున్నప్పుడు మనం ఎంత మంచిగా పంట పండించినా కూడా మళ్ళీ ఇబ్బందుల పాలవుతాము అయితే కొత్తలో మాకు మేము అరెకరం నుండి మొదలు పెట్టుకున్నాం కాబట్టి మా ఇంటి కోసం పండి మేము తినగా మిగిలింది మాకు తెలిసిన ఫ్రెండ్స్కి చుట్టాల్లో వాళ్ళకు మాత్రమే మేము ముడి బియ్యం అమ్మే వాళ్ళము సోషల్ నెట్వర్క్ నెట్వర్క్ ద్వారా మేము పండించే పంటని మేము ఈ పద్ధతిలో పండిస్తున్నాము ప్రకృతి వ్యవసాయంలో న్యాచురల్ గాని అందరికీ తెలియజేయడం వల్ల ద్వారానే మాకు మార్కెటింగ్ అనేది జరుగుతుంది మేము ఇప్పుడు వరి విత్తనాలు అమ్ముతున్నాము అదే విధంగా ప్రకృతి వ్యవసాయలో పండించిన ఎర్ర బియ్యము నల్ల బియ్యము బ్రౌన్ రైస్ ముడి బియ్యం ఈ మూడు రకాల బియ్యాలు కూడా అమ్ముతున్నాము అందులో మన దగ్గర వచ్చేసి ఇప్పుడు రక్తశాలి రైస్ ఉంది నెక్స్ట్ నవారా రైస్ ఉంది కాలబట్టి రైస్ ఉంది ఇంకొకటి బహురూపి రత్నచౌడి నెక్స్ట్ వచ్చేసి మనకి హెచ్ఎంటి ఇవన్నీ కూడా ముడి రై ముడి బియ్యం ఉన్నాయి బ్రౌన్ రైసెస్ ఇవన్నీ కూడా మేము డైరెక్ట్గా మాకు కస్టమర్స్ ఉన్నారనమాట కొన్ని ఆర్గానిక్ షాప్స్ కూడా ఉన్నాయి అంటే గోదవర్కంలో కరీంనగర్లో హైదరాబాద్లోను వరంగల్ వరంగల్లో ఈ న్యాచురల్ ప్రొడక్ట్స్ని అమ్మే ఆర్గానిక్ షాప్స్ ఉన్నాయి ఆ షాప్స్ వాళ్ళకు కూడా అమ్మడం జరుగుతుంది కొందరు వినియోగదారులు నేరుగా మనకెప్పుడు మాకెప్పుడు రెగ్యులర్ మా దగ్గర తీసుకెళ్తారన్నమాట అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అలా మేము మార్కెటింగ్లో మాకు సులభ మార్కెటింగ్ అనేది మాకు జరుగుతుంది ఇదండి ఈరోజు మాక్ మార్కెటింగ్ గురించి సో రైతు దేవోభవ జై జవాన్ జై కిసాన్ మనం డైరెక్ట్గా రైతుతో కనెక్ట్ అవుదాము రైతులను కూడా మనం వినియోగదారులకి మంచి ఆహారాన్ని అందిద్దాము అయితే ఇక్కడ సహజంగా కెమికల్ ఫార్మింగ్ చేసుకునే రైతులు ఏంటంటే వాళ్ళు పండించిన పంటను అమ్ముకోవడానికి గిట్టుబాటు ధర కోసం ఇబ్బందు ఇబ్బందుల పాలవుతున్నారు కానీ ప్రకృతి వ్యవసాయంలో మనకి మనం పండించిన పంటని మనమే మార్కెటింగ్ చేసుకోవచ్చు మనకి ఒకసారి మన పంట మనం పండించిన పంట రుచి చూసిన వాళ్ళు ఏంటంటే మళ్ళీ మన దగ్గరే కొంటారు ఎందుకు అంటే బయట పండించిన బయట మనం కొనుక్కునేవి ఏవైతే ఉన్నాయో మీరు వేరే వేరే షాపుల్లో కొన్నవైనా లేదంటే కెమికల్ ఫార్మింగ్లో అయినా కూడా వాటి రుచి కానీ వాటి నిల్వ ఉండే శక్తి కానీ వేరే ఉంటుంది ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించిన కూరగాయలు పప్పులు బియ్యము ధాన్యము వీటి రుచి వేరే ఉంటుంది ఇవి ఈ ఆహార పదార్థాలు నిల్వ ఉండే సమయం కూడా ఎక్కువసేపు నిల్వ ఉంటాయి అన్నమాట ఇది ఒకసారి వాళ్ళు రుచి చూసిన తర్వాత మళ్ళీ మన దగ్గరికే వస్తారు అందుకోసం ఏంటంటే ఇంకొకటి వచ్చేసి మనం రసాయన వ్యవసాయంలో పండించిన పంటలన్నింటినీ కూడా రైతులు ఇక్కడ నుండి వాళ్ళు మార్కెట్ యార్డులకు వేసుకెళ్లడము లేదంటే వేరే వేరే అమ్ముకోవడానికి రకరకాలుగా గిట్టుబాటు ధరల కోసం వాళ్ళు ఎవరొచ్చి మా దగ్గర కొంటారు అని మధ్య దళారుల గురించి వాళ్ళు ఎదురుచూస్తూ ఉంటారు అంటే రైతు తను పండించిన పంటకి తను రేటు పెట్టుకునే పరిస్థితి లేకుండా ఉంది ఎక్కడ రసాయన వ్యవసాయంలో కానీ ప్రకృతి వ్యవసాయంలో మనకు ఆ పరిస్థితి లేదండి ప్రకృతి వ్యవసాయంలో మనం పండించిన పంటకి మనమే రేటు నిర్ణయించుకుంటాము మనమే అమ్ముతాము వినియోగదారులు కూడా మనల్ని వెతుక్కుంటూ మన ఇంటికి వచ్చి మరీ కొనుక్కెళ్తారు ఎందుకు అంటే వాళ్ళకి ఇప్పుడు ఈ కరోనా టైంలో అయితే హెల్త్ కాన్షియస్ అనేది ప్రజల్లో పెరిగింది అందువల్ల ఏంటంటే మనకి పురుగు మందులు పెస్టిసైడ్స్ వేయకుండా సహజ పద్ధతుల్లో న్యాచురల్గా పండించిన పంటలు మాకు కావాలి అని నేరుగా వినియోగదారులు రైతులను కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది కూడా ఒక మంచి సందర్భం ఇప్పుడు ఆ రకంగా ప్రకృతి వ్యవసాయం చేసే అలాంటి వాళ్ళకి మార్కెటింగ్లో కొంచెం ఇంకా ఉపయోగకరంగా ఉందన్నమాట ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనం పండించిన పంటని మనం మంచి గిట్టుబాటు ధరకు అమ్ముకున్నప్పుడే మనకు ప్రకృతి వ్యవసాయంలో మనకు ఫెస్టిసైడ్స్ పురుగు మందుల ఖర్చు ఉండవు కానీ మిగిలిన కూలీలు కోతలు ఇలాంటి ఇలాంటి పెట్టుబడి ఖర్చులు అయితే సహజమే మనకి ఉండే ఖర్చులు మనకు కావాల్సిన పెట్టుబడి ఖర్చు నెక్స్ట్ మనకి అవసరాల కోసము గిట్టుబాటు ధర రానప్పుడు మనం రైతు కుటుంబాలు అనేవి వారు అనుకూలంగా జీవించడం అనేది జరగదు కాబట్టి గిట్టుబాటు ధరని మనము మన ప్రకృతి వ్యవసాయంలో మనమే పెట్టుకోవాలి అంటే సొంతగా మనమే మార్కెటింగ్ చేసుకోవాలి మనం పండించిన పంటని మనమే నేరుగా వినియోగదారుడికి అమ్మాలన్నమాట మధ్యలో ఎవ్వరూ దళారులు అనండి మధ్యవర్తులు అనండి లేకుండా మనం పండించిన పంట డైరెక్ట్గా వినియోగదారుడి యొక్క ప్లేట్లోకి వెళ్ళేలాగా వాళ్ళ ఇంటికి వెళ్ళేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి అప్పుడు మార్కెట్లో మనము సక్సెస్ అవుతాము ప్రాక్టికల్గా మేము నవారా అలాగే విత్తనాలు అమ్మము రైస్ కూడా అమ్ముతున్నాము మిగిలినవి కూడా ఇప్పుడు అమ్ముతున్నాము ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్స్ ఫ్యామిలీ లాయర్స్ యొక్క అవసరం కంటే కూడా ఫ్యామిలీ ఫార్మర్స్ యొక్క అవసరం ఎక్కువగా ఉంది అందుకని వినియోగదారులకు కూడా మేము ప్రకృతి వ్యవసాయదారులు అందరి తరపున నేను తెలియజేసేది ఒక విన్నపం ఏంటంటే మీరు డైరెక్ట్గా నేరుగా మా రైతుల దగ్గర నుండి కొనడానికి మమ్మల్ని సంప్రదించండి మమ్మ మాకు రైతుతో కనెక్ట్ అవ్వండి మీరు అప్పుడు ఏంటంటే మీ ప్రతి ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీ ఫార్మర్ని మీరు ఏర్పాటు చేసుకోండి మీకు ఏ పంట కావాలి ఏ బియ్యం కావాలి ఎలాంటివి కావాలి అనేది మాకు ముందుగానే మీరు మా మీకు మాకు కనెక్షన్ అనేది జోడించబడి ఉంటే గనుక మేము మీకు అవసరానికి ఏవైతే కావాలో ఆ పంటలే పండిచ్చే ఈ రకంగా మేము అప్పుడప్పుడు మా పంట పొలాల్లో కూడా మీరు వచ్చి చూ చూస్తే గనుక మేము ఎలా పండిస్తున్నాము అసలు ఎలా వస్తుంది అన్నం కానీ బియ్యం పప్పులు గాని ఇవన్నీ కారము ఇవన్నీ మీకు అర్థం అవుతాయి సో ఇదండి మార్కెటింగ్ అనేది చాలా ముఖ్యమైన విషయము మార్కెటింగ్ లో మాత్రం ఇప్పుడైతే మేము సస్టైనబుల్ గా అంటే మనకి ఇబ్బంది లేకుండానైతే మార్కెటింగ్ అవుతుంది ఇప్పుడు చూడండి ప్రయత్నిస్తున్న వాళ్ళే మమ్మల్ని అందరికి పరిచయం చేస్తున్నారు ఇంక ఇలాగే మిగిలిన మీడియా వాళ్ళు కూడా కొందరు మమ్మల్ని అందరికి పరిచయం చేయడము పేపర్లు న్యూస్ పేపర్ల వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే మేము ఈ సహజ పద్ధతిలో పండిస్తున్నాం అనేది అందరికి తెలియజేస్తున్నారు కాబట్టి వీళ్ళందరి ద్వారా కూడా ఈ ప్రచారం ద్వారానే మార్కెటింగ్ జరుగుతుంది ఎందుకంటే మేము పండిస్తుంది నలుగురికి తెలియనప్పుడు మాది కొనడానికి కూడా వినియోగదారులు మాకు తయారవ్వరు ఇది మార్కెటింగ్ అనేది చాలా ముఖ్యమైన అంశం అండి ప్రకృతి వ్యవసాయంలో ఇప్పుడు ఇదే మార్కెటింగ్లో సక్సెస్ అవ్వడానికైతే మేమైతే ఈ ఈ విషయాలనే పాటిస్తున్నాము